ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మహోన్నతుడును సర్వాధికారము కలిగిన మన యేసుక్రీస్తు ప్రభువు మనతో కూడా నివసించాలని, సర్వలోకనాథుని దర్శన భాగ్యమును పొందుకుని ఆయన ప్రత్యక్షతను అనుభవించాలని, మనము వెళ్ళు చోటు నెల్ల ఆయన సన్నిధి మనకు తోడుగా రావాలని మనమందరము కోరుకుంటాము. ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడైనను, ఆయనను నమ్ముకుని ఆయనను ఆరాధించు వారితో కూడా ఆయన నివసించే మంచి దేవుడు. జీవాధిపతి అయిన మన యేసుక్రీస్తు ప్రభువు మన యొద్దకు వచ్చి మనతో కూడా నివసించుట వలన మొదటిగా అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచబడతాయి. యూదుల సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు యేసు యాయీరు ఇంటి వద్దకు వచ్చి చనిపోయిన తన కుమార్తెను బ్రతికించారు. అట్టి కార్యములు జరుగుట అసాధ్యమే కాని మన యేసునకు సమస్తము సాధ్యమే. రెండవదిగా, మనకు కలిగిన లోటును తీర్చి, మనకు ఎదురైన నిరాశ నిస్పృహలను తొలగించి మనకు సమృద్ధిని దయచేస్తారు. గెన్నేసరెతు సముద్ర తీరమున రాత్రంతయు ప్రయాసపడినా వారికేమీ దొరకక వారి ప్రయాస అంతయు నిష్ప్రయోజనమైపోయి నిరాశలో ఉన్న జాలరుల యొద్దకు యేసు వెళ్ళి వారి దోనిలో కూర్చుండి వారికి బోధించగా ఆయన వారితో చెప్పిన ప్రకారము చేసి 2 దోనెలు నిండిపోయి ఇంకా మిగిలిపోవునంత విస్తారమైన చేపలను పట్టారు. 3వదిగా, మనలను కలవరపరచుచున్న భయములన్నిటినీ, మన చుట్టూ అలుముకున్న చీకటిని తొలగించి ఆయన మనకు సమాధానమును, వెలుగును దయచేస్తారు. యేసుక్రీస్తు చనిపోయిన తరువాత శిష్యులు యూదులకు భయపడి తాము నివసిస్తున్న ఇంటి తలుపులను మూసుకుని చీకటిలో ఉండగా యేసు పునరుద్ధానుడై సజీవునిగా వారి మధ్యను నిలిచి వారికి వెలుగును, సమాధానమును దయచేశారు. మన ప్రభువు మన యొద్దకు వచ్చి మనతో కూడా నివసించగా ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతాయి. మరి ఆయన మన యొద్దకు రావాలంటే దేవుని దృష్టికి హేయమైన క్రియలను తొలగించుకుని పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవిస్తూ ద్విమనస్సుతో ఉండక స్థిరమైన బుద్ధిని కలిగి హృదయపూర్వకముగా ఆయన యొద్దకు రావాలి. అప్పుడు ఆయన మన యొద్దకు వస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మా యొద్దకు వచ్చి మాతో కూడా నివసించుట వలన మాకు కలిగే ధన్యతలను గురించి ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి.
ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.